నమస్తే. ఇప్పుడే మునుగోడికి రాంగరాంగ ఇప్పుడే వచ్చిన ఇంటికి మన ఏదో వీడియోలు వస్తున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలనట, ఎవరో స్వామి అట, ఎవరు ఢిల్లీకి వెళ్ళొచ్చిరట, ఇంకోళ్ళు తిరుపతికి వెళ్ళొచ్చిరట, ఇలాట వందల కోట్లు పెట్టి టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలను కొనుక్కుంటుందట. అదట బీజేపీ అట. మళ్ళా నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కాంతారావు, గోవుల బాలరాజు, వీళ్ళ నలుగురు కట వందల కోట్ల ఖర్చు పెడతారట. వీళ్ళకి నెక్స్ట్ టైం నలుగురిలో ఒకరు కూడా గెలిచేటోడు లేడు. వీళ్ళకి వంద కోట్లు కాదు, వంద రూపాయలు కూడా దండగానే. రెండో విషయము ఆ ఫామ్ హౌస్ అన్నట బీరసారాలు నడిపిండట, ప్రలోభ పెడుతుందట. ప్రలోభ పెట్టడానికి వాళ్ళని పిలిచిండట. వాళ్ళు ఎందుకు వచ్చారు? మరి ప్రలోభ పడడానికి వచ్చిట. మరి వీళ్ళట పోలీసు వాళ్ళకి వీళ్ళే ఫోన్ చేసిరట. పోలీసు వాళ్ళు రాకంటే ముందు టీఆర్ఎస్ డబ్బా కొట్టే ఛానళ్లన్నీ కెమెరా డబ్బాలు పట్టుకుని వాళ్ళకి ముందే చేరినాయట. వాళ్ళు వీడియోలు తీస్తున్నట. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిరట. మరి వంద కోట్లు వాయ్, 15 కోట్లు వాయ్, 1 కోటి రూపాయలు కూడా దొరికినట్టు పోలీసు వాళ్ళు చెప్పకపోయి. నేను చెప్తా ఉన్నాను, బాజాప్త ఎన్ని పైసలు నువ్వు తీయండి, ఆ పైసలు ముందర పెట్టుండ్రి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి హైకోర్టు ద్వారా, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా. ఆ పైసలు ఏడికెళ్లి ఏ అకౌంట్లకి వెళ్ళి రాయనే తీద్దాం. తీసినాక అప్పుడు తెలుస్తుంది సోర్స్. అయ్యా కొడుకుకి ఇద్దరు చేసిన సిగ్గుమాల ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అన్ని వాగ్దానాలు మేనిఫెస్టోలో 14లో 18లో 1 నెరవేర్చలే. సిగ్గుమాలినతనానికి పరాకాష్ఠ ఇది. అయ్యా కొడుకుంది, రాత్రి 10 అవుతున్నది, మంచి మందుగొట్టినట్టున్నారు. మందుగొట్టి పనికి మాల ఆలోచన కొట్టొచ్చింది, స్కెచ్ చేసిండ్రు, అది బెడిసి కొట్టింది స్కెచ్. ఇదో పెద్ద సిల్లీ ఆపరేషన్, దానికి డబ్బా కొట్టినకే కొన్ని ఛానళ్లు పాడినాయి. ఇది తప్ప ఈయనట ప్రలోభ పెడతారట. వాళ్ళు ప్రలోభ పడడానికి వచ్చిరా? మరి దీనంత పనికి మాలిన చితక హాని ఇంకోటి లేదు. ఇద్దరు అయ్యా కొడుకులకు చెప్తున్నా, బిడ్డ మీరు చాలా ఎన్నికలు ఓడిపోయినరు, ఇంకా ఓడిపోబోతున్నారు, మీ పార్టీ అతలా కుతలం కాబోతున్నది, రానున్న 1 ఇయర్లా మీకు నరకమే, రాజకీయ నరకం కనబడుతుంది, మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ దిక్కుమాల పార్టీ ఏదైతే ఉన్నదో దాన్ని బొందలేసి తొక్కడం తెలంగాణ సమాజం తథ్యం. భరత్ మాతాకి జై. నమస్తే. ఇప్పుడే మునుగోడికి రాంగరాంగ ఇప్పుడే వచ్చిన ఇంటికి మన ఏదో వీడియోలు వస్తున్నాయి. నలుగురు ఎమ్మెల్యేలనట, ఎవరో స్వామి అట, ఎవరు ఢిల్లీకి వెళ్ళొచ్చిరట, ఇంకోళ్ళు తిరుపతికి వెళ్ళొచ్చిరట, ఇలాట వందల కోట్లు పెట్టి టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలను కొనుక్కుంటుందట. అదట బీజేపీ అట. మళ్ళా నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, కాంతారావు, గోవుల బాలరాజు, వీళ్ళ నలుగురు కట వందల కోట్ల ఖర్చు పెడతారట. వీళ్ళకి నెక్స్ట్ టైం నలుగురిలో ఒకరు కూడా గెలిచేటోడు లేడు. వీళ్ళకి వంద కోట్లు కాదు, 100 రూపాయలు కూడా దండగానే. రెండో విషయము ఆ ఫామ్ హౌస్ అన్నట బీరసారాలు నడిపిండట, ప్రలోభ పెడుతుందట. ప్రలోభ పెట్టడానికి వాళ్ళని పిలిచిండట. వాళ్ళు ఎందుకు వచ్చారు? మరి ప్రలోభ పడడానికి వచ్చిట. మరి వీళ్ళట పోలీసు వాళ్ళకి వీళ్ళే ఫోన్ చేసిరట. పోలీసు వాళ్ళు రాకంటే ముందు టీఆర్ఎస్ డబ్బా కొట్టే ఛానళ్లన్నీ కెమెరా డబ్బాలు పట్టుకుని వాళ్ళకి ముందే చేరినాయట. వాళ్ళు వీడియోలు తీస్తున్నట. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిరట. మరి 100 కోట్లు వాయ్, 15 కోట్లు వాయ్, 1 కోటి రూపాయలు కూడా దొరికినట్టు పోలీసు వాళ్ళు చెప్పకపోయి. నేను చెప్తా ఉన్నాను, బాజాప్త ఎన్ని పైసలు నువ్వు తీయండి, ఆ పైసలు ముందర పెట్టుండ్రి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి హైకోర్టు ద్వారా, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా. ఆ పైసలు ఏడికెళ్లి ఏ అకౌంట్లకి వెళ్ళి రాయనే తీద్దాం. తీసినాక అప్పుడు తెలుస్తుంది సోర్స్. అయ్యా కొడుకుకి ఇద్దరు చేసిన సిగ్గుమాల ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో అన్ని వాగ్దానాలు మేనిఫెస్టోలో 14లో 18లో 1 నెరవేర్చలే. సిగ్గుమాలినతనానికి పరాకాష్ఠ ఇది. అయ్యా కొడుకుంది, రాత్రి 10 అవుతున్నది, మంచి మందుగొట్టినట్టున్నారు. మందుగొట్టి పనికి మాల ఆలోచన కొట్టొచ్చింది, స్కెచ్ చేసిండ్రు, అది బెడిసి కొట్టింది స్కెచ్. ఇదో పెద్ద సిల్లీ ఆపరేషన్, దానికి డబ్బా కొట్టినకే కొన్ని ఛానళ్లు పాడినాయి. ఇది తప్ప ఈయనట ప్రలోభ పెడతారట. వాళ్ళు ప్రలోభ పడడానికి వచ్చిరా? మరి దీనంత పనికి మాలిన చితక హాని ఇంకోటి లేదు. ఇద్దరు అయ్యా కొడుకులకు చెప్తున్నా, బిడ్డ మీరు చాలా ఎన్నికలు ఓడిపోయినరు, ఇంకా ఓడిపోబోతున్నారు, మీ పార్టీ అతలా కుతలం కాబోతున్నది, రానున్న 1 ఇయర్లా మీకు నరకమే, రాజకీయ నరకం కనబడుతుంది, మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ దిక్కుమాల పార్టీ ఏదైతే ఉన్నదో దాన్ని బొందలేసి తొక్కడం తెలంగాణ సమాజం తథ్యం. భరత్ మాతాకి జై.